हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एंड अंदर की हैप्पी उगादी। मॉर्निंग వచ్చేసి నేను పాలు రైస్ ఇంకా శనగపప్పు వచ్చేసి ఇలా అన్నది ఉంచుకున్నాను। ఫస్ట్ వచ్చేసి పాలుని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగిన చేసుకుంటున్నాను। అండ్ అలాగే 1½ గ్లాస్ వచ్చేసి నేను బియ్యం పెట్టేసాను, ఎందుకంటే పులిహోర చేసుకోవడానికి। అండ్ అలాగే శనగపప్పు వచ్చేసి బొబ్బట్లు చేసుకోవడానికి 1 గ్లాస్ శనగపప్పు అనేది స్టవ్ మీద అనేది పెట్టేసుకున్నాను అనమాట। ముందే నేను కడిగేసుకుని ఉంచుకున్నాను 1 అవర్ ముందే శనగపప్పుని। అండ్ అలాగే చింతపండు వచ్చేసి పులిహోర చేసుకోవడానికి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చింతపండు వచ్చేసి ఉగాది పచ్చడి చేయడానికి। ఇక్కడొచ్చేసి నేను మైదా పిండిని ఒక 1 గ్లాస్ మైదా పిండి తీసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను। ఇది మనకి చాలా పల్చగా ఉండాలన్నమాట। అండ్ అలాగే లైట్ గా salt అనేది వేసుకుని చాలా పల్చగా ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ వేసుకుని। మొత్తం అంతా ఇలాగ మన చేతులకి ఇలా అంటుకుంటూనే ఉండాలి, అప్పుడే బొబ్బట్లన్నీ బాగా స్మూత్ గా మృదువుగా కూడా వస్తాయన్నమాట। ఇలా మనం కలిపేసుకున్న తర్వాత నేను వచ్చేసి కప్పు వరకు, అంటే హాఫ్ కప్ వరకు నేను ఇందులో వచ్చేసి నెయ్యి అనేది వేసేసుకున్నాను నేను, అంటే అది ములిగేదాకా మైదా పిండి అందులో ములిగేదాకా అనేది వేసుకున్నాను। నాకు హాఫ్ కప్ అయితే పట్టింది అనమాట। కొంతమంది ఆయిల్ అండ్ నెయ్యి రెండు కలిపేసుకుంటారు, నేను వచ్చేసి ఓన్లీ నెయ్యితోటి కలిపి పెట్టుకున్నాను అనమాట। మొత్తం ఇలాగ మిక్స్ చేసుకోవాలి, నెయ్యిలోని మొత్తం అంతా ములిగేలాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే గట్టి పడకుండా అండ్ అలాగే ఇది బొబ్బట్లు కూడా చాలా టేస్ట్గా వస్తాయి। ఇలా మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట, నానాలి ఏంటంటే ఇందులో అన్నది నానాలన్నమాట। ఇలా మూత అనేది పెట్టేసుకోవాలి। పక్కన వచ్చేసి నేను శనగపప్పు పెట్టేశాను కదా, అది ఇంకా అయిపోయిందనమాట, అంటే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఇప్పుడు మూత తీసేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి. చూడండి మొత్తం అంతా ఉడికిపోయింది, ఇలాగా చూసారు మొత్తం అన్నీ ఉడికిపోయింది అన్న మెత్తగా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, మామూలుగా కొంచెం పలుగ్గా ఉన్నా పర్వాలేదు. అండ్ దీన్ని ఇలాగ మొత్తం వాటర్ అంతా సపరేట్ చేసుకుని పప్పుని ఉంచుకోవాలి మనం. ఇప్పుడు గ్రైండ్ మిక్సీ జార్లోని అలకలు వేసుకుంటున్నాను, అలకల్ని పౌడర్ చేసుకోవాలి, అంటే మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత నేను శనగపప్పు ఉంది కదా, శనగపప్పును కూడా వేసేసుకుంటున్నాను. నేను కొంచెం కొంచెంగా అంటే సగం పాట ఒకసారి వేసుకుని మిక్సీ అనేది చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ముందుకు చేసుకున్నది ఉంది కదా, కొంచెం అన్నది ప్రిపేర్ చేశాను నేను మొత్తం పూర్తిగా వేయకుండా శనగపప్పుని, అది ఫస్ట్ వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిని కూడా వేసేసాను అనమాట మిక్సీలోని, మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇలా వేసేసుకున్న తర్వాత 1 కప్ శనగపప్పుని ఉడకపెట్టాం కాబట్టి 1 కప్ బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ ఇంకా ఎక్కువ తిన్న ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నాకైతే కరెక్ట్గా ఇది మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోయింది అనమాట. అలకల పొడి ఎందుకంటే అలకలు అందులో వేసి గ్రైండ్ చేస్తాను కాబట్టి అలకల పొడి అనేది నేను వేయలేదు. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవడమే, ఇలా బాగా కలుపుతూ కొంచెం మూత పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పులిహోర అంటే రైస్ కుక్ అయిపోయింది రైస్ కూడా అని. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ అనేది వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నా 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, అండ్ అలాగే పసుపు కూడా 1½ స్పూన్ వేసాను. వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇలా బాగా మొత్తం అంతా రైస్ పెట్టేలా మిక్స్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే రైస్లోని ఫస్ట్ రైస్ ఉడుకుతున్నప్పుడు వేసేస్తారు, కానీ నేను ఇలాగే ఇప్పుడు మిక్స్ చేస్తాను అనమాట. అండ్ ఇలాగే దీన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అంతలోకి ఇది కూడా బాగా కుక్ అయిపోయింది, ఇది వచ్చేసి మొత్తం దగ్గర పడిపోయింది బొబ్బట్లకి చేయాల్సిన శనగపప్పు పేస్ట్ అదిని. ఇప్పుడు వచ్చేసి అది ఆవాలు గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఆవ పెట్టి నేను పులిహోర అనేది చేస్తున్నాను. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇందులో అనేది మిక్స్ చేస్తున్నాను పులిహోరలో, రైస్లో మిక్స్ చేస్తున్నాను, నాట్ పులిహోర, రైస్లో అనేది మిక్స్ చేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆవ పెట్టి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇప్పుడు నేను ట్రై చేయకపోతే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టుకుని, మనం ఎప్పుడు ఎలాగ ప్రసాదాలు చేస్తున్నా నాన్ వెజ్ వాళ్ళని ఉంటే కళాయిలు కానీ గిన్నెలు కానీ వాటిని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేసుకుని అందులోని పోపు అన్నది అంటే శనగపప్పు అండ్ అలాగే శనగపప్పు కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి. అండ్ అలాగే ఆవాలు ఆవాలు వేసాను, అందులో బాగా వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండూ వేస్తాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి ఒకటి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు కావాలంటే. నేను రెండూ వేస్తాను కాబట్టి ఎప్పుడూ అలాగే వేసాను. అండ్ అలాగే కరివేపాకు, కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పోపు అన్నది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏంటంటే అందులోకి రైస్లోకి ఎల్లో రైస్ ఉంది కదా అందులోకి అనేది నేను వేసేస్తాను. చాలామంది అలా పోపు ఉంచేసి చింతపండు వేసేసి చింతపండు కూడా మగ్గిస్తాను, నేను అలా చేయను. ఇలా పోపు వేసేసిన తర్వాత ఆ చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని వచ్చేసి నేను ఈ ఆయిల్లో వేసి సపరేట్గా ఫ్రై చేస్తాను అనమాట. ఉడికించుకుంటాను అన్నమాట, ఫ్రై చేయడం ఉడికించుకుంటాను. మొత్తం ఇదంతా ఇలా తీసేసుకుంటున్నాను నేను. చాలామంది మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇంకా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. మీకు ఏ పులిహోర చేస్తుంటారు నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి ఇప్పుడు అదంతా తీస్తాను. ఇప్పుడు చింతపండు పేస్ట్ అనేది వేసుకుని మగ్గించేసుకుంటున్నాను నేను, అంటే చింతపండు నానపెట్టుకున్నాను కదా ఆ గుజ్జుని ఇలా తీసుకుని ఇలాగనేది నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ అనేది వేసేసాను నేను, ఒక 1 1/2 స్పూన్, హాఫ్ స్పూన్ అనేది వేసాను. కరెక్ట్గా సరిపోయింది నాకు సాల్ట్ ఇదని నేను హాఫ్ స్పూన్ వేస్తాను. 1 1/2 కప్ రైస్కి హాఫ్ స్పూన్ వేస్తే బాగా సరిపోయింది నాకు. ఇది కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం అందులోకి వేసేద్దాము, అంటే మనం పోపు పెట్టుకున్న రైస్ ఉంది కదా ఎల్లో రైస్ దాంట్లోకి వేసేస్తాము. దాంట్లోకి వేసేస్తే వేసేసి కలిపేస్తే ఇంకా మన పులిహోర అనేది రెడీ అయిపోయినట్టే. ఈ పేస్ట్ అనేది దాంట్లోకి వేసి పూర్తిగా వేసేసుకుంటున్నాను దాంట్లోని. లేదు అనుకుంటే రైస్ ఇందులో వేసుకోవడం మనం మిక్స్ చేసేసుకోవచ్చు, పేస్ట్లోని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను అలా మిక్స్ చేయట్లేదు. ఇదంతా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకంతే పులిహోరకి అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్, ఉగాది అంటే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్ రుచులు అంటే ఆరు రుచులు అంటారు కదా, అలాగే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఇది నా ఫస్ట్ టైం నేను నా చేత్తో ఉగాది పచ్చడి చేయడం, ఇదే నా ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పుడు మమ్మీ చేసేది, అమ్మమ్మ చేసేవారు అలా చూసేదాన్ని. ఫస్ట్ వచ్చేసి నేను చింతపండు ఉంటుంది కదా దాన్ని ప్యూరీ చేసుకుని దాన్ని వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను పువ్వు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెరుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండ్ అలాగే పుట్నాల పప్పు, మ్యాంగో వేసాను అంటే పచ్చి మామిడి అంటారు కదా అది వేసాను. తర్వాత పుట్నాల పప్పు కూడా వేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను నేను బాగాని. తర్వాత అరటిపండుని ఇలా స్మాష్ చేసుకున్నాను, బనానాస్ ఉంటాయి కదా ఒక 4 బనానాస్ అయితే తీసుకున్నాను నేను. 4 బనానాస్ తీసుకుని ఇలా స్మాష్ చేసేసుకున్నాను నేను, ఇలా స్మాష్ చేసేసుకుని ఆ బనానా పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకున్నాను. చాలామంది ఇంకా ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు, ఐ మీన్ గ్రేప్స్ వేసుకుంటారు, ఎవరికి తగినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అసలు మెయిన్గా మనం వేయాల్సింది ఏంటంటే సాల్ట్, పచ్చిమిర్చి, మళ్ళీ నేను బెల్లం, ఉగాది పువ్వు, చింతపండు, పుట్నాల పప్పు, ఇది మెయిన్ అన్నమాట వేసుకునేది. ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ ఇలాగే తర్వాత నేను బొబ్బట్లకి ఇంకా ఈ పూర్ణాన్ని ఇలా బాల్స్లా చేసేసుకుంటున్నాను అనమాట, అంటే శనగపప్పు బెల్లం ఉంది కదా ఇలా మొత్తం అన్ని బాల్స్ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఈ మైదా పిండిలో మనం నెయ్యి వేసుకుని పెట్టుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకుని ఒక చిన్న పిండి ముద్దని తీసుకున్నాను అనమాట. తీసుకుని మనం ఈ పూర్ణాన్ని అన్నది పెట్టేసుకోవాలి.
పూర్ణాన్ని ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ మీద, ఈ ప్లాస్టిక్ కవర్స్ మీద, వాటిల మీద చేసుకునే బదులు ఇలా అరిటాకు మీద చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే మనకి కవర్ మెల్ట్ అయిపోవడం అది ఇది జరుగుతుంది. ఇక నేను వచ్చేసి మొత్తం అంతా ఇలా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా స్మెచ్ చేసుకున్నాను. మొత్తం స్మెచ్ చేసేసుకుని నేను ముందుగానే ఇక్కడ ఒక పెనాన్ని నేను వేడి చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దాని మీద నెయ్యి వేసుకుని, ఇలా నెయ్యి అనేది వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. ఎర్రటాకు మీద చేసుకున్న బొబ్బట్టు ఉంది కదా, ఆ బొబ్బట్టుని నేను ఇలా మైదా పిండితో చేసింది కదా, దాన్ని ఇలా అరిటాకుని ఇలా వేసి ఈ బొబ్బట్టుని అనేది ఇలా దీని నుంచి సపరేట్ చేస్తున్నాను. ఈజీగా వచ్చేసింది అది. ఇలా మనం అరిటాకు మీద చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అంటే అరిటాకు కొంచెం ఇదవుతుంది, అది కూడా చాలా మంచిది. అండ్ పైనుంచి ఇలా నెయ్యి అనేది మళ్ళీ పైనుంచి వేసుకున్నాను. ఈ బొబ్బట్లు చేసుకోవడానికి మెయిన్గా నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ బొబ్బట్టు. ఇంకా నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుని మొత్తం బొబ్బట్టుని అనేది ఇలా కాల్చుకుంటున్నాను అనమాట. ఇలా బొబ్బట్లన్నీ ఇలాగా నేను చేసేసుకున్నాను, ఎంత పిండి ఉందో అంత పిండి అలా బొబ్బట్లలో చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ చేసుకోవడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నైవేద్యం పెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర. పులిహార మొత్తం నేను చేసిన ఐటమ్స్ అన్నీ దేవుడి దగ్గర నైవేద్యం అనేది పెడుతున్నాను. ఇక్కడ పులిహోర పెట్టాను. అండ్ అలాగే ఇది వచ్చేసి ఓన్లీ నేను నైవేద్యాలు పెట్టేటప్పుడే, దేవుడి దగ్గర పెట్టేటప్పుడే ప్లేట్ని యూస్ చేస్తాను అనమాట. అరిటాకుల షేప్లో ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు, ఒక రెండు బొబ్బట్లు అనేది పెట్టాను. అండ్ అలాగే ఉగాది పచ్చడి, మెయిన్గా ఉగాది అంటే అదే కదా మెయిన్, అది ఉగాది పచ్చడి కూడా అలాగ బౌల్ వేసేసి అదే ప్లేట్లో అన్నది పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దేవుడికి దగ్గర ఇలాగ దీపారాధన చేసేసుకున్నాను. నేను ఫస్ట్ ఆయిల్ అన్నది వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒత్తులన్నీ వేసుకుని అప్పుడు నేను దీపారాధన అన్నది చేసుకున్నాను. ఇప్పుడు ఒత్తులు వేసేసుకుని ఇంకా దీపారాధన ఇలాగ అన్నది చేసుకుని ఇంకా అందరం అన్నది ఇలాగ పూజ చేసేసుకున్నాం. అంటే ఇంట్లో అత్తయ్య గారు, ఇంకా పిల్లలు అందరూ అన్నది దండం పెట్టుకున్నారనమాట. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు ముందు పిల్లలందరికీ, పిల్లలకి వచ్చి నేను ఉగాది పచ్చడి పెట్టాను. ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాత, అంటే వాళ్ళు ఎక్కువగా తిండ్రు, జస్ట్ మనం పెట్టాలంటే శాస్త్రానికి అలా పెట్టేసిన తర్వాత నేను వచ్చేసి ఇంకా టిఫిన్స్ అవి తినేసాం. తర్వాత ఇంకా పిల్లలు పెట్టిన తర్వాత మేము నా పూజ అండ్ అలాగే ఉగాది మేమైతే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకెలా టిఫిన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ అన్నవి తీసుకున్నాము. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.